హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా, ఈరోజు వచ్చేసి అయితే ఒక స్పెషల్ బర్త్డే ఉందన్నమాట. అది ఎవరితో మీకే తెలిసిపోతుంది. ఇక్కడనైతే చూడండి, ఇంకా డెకరేషన్ అయితే ఇలా చేయాలి అనుకున్నాం. ఇంకా మాది చిన్న చిన్న ఫ్యామిలీ కాబట్టి సో చిన్న చిన్నగానే సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాం. ఇక్కడ వచ్చేసి మా బర్త్డే బాయ్ అయితే ఎగ్ పఫ్ అయితే తింటూ ఉండి ఇంకా. సో ఇంకా వాళ్ళ డాడ్ వచ్చేసి మొత్తము ఎలా బర్త్డే చేయాలి, ఇంట్లో సింపుల్గా చేసుకున్నా కానీ పిల్లలకు నచ్చేటట్టు డెకరేషన్ చేస్తే అది ఇంకా బాగుంటుంది కదా అన్నట్టు. ఎట్లాగో మాది చిన్న క్యూట్ ఫ్యామిలీ కాబట్టి సో మా బర్త్డేలో మేమే ఇన్వాల్వ్ అయ్యి క్యూట్ క్యూట్గా చేసుకుందాం అనుకుంటే, మా గాజియస్ చూడండి, ట్రైప్యాడ్ని అయితే ఇక్కడ వచ్చేసి ఇక అటు ఇటు అటు ఇటు పీకుతుంది. ఈమెనైతే ఈమెకి ఎప్పుడైనా వైర్ కనబడితే, స్విచ్లు కనబడితే చాలా అవే ఒత్తుకుంటూ కూర్చుంటుంది. ఇక్కడ వచ్చేసి మేమిద్దరం కలిసి జంటగా కలిసి డెకరేషన్ అయితే కొంచెం చేస్తూ ఉన్నాం అన్నమాట. చేసిన నేను పట్టుకొని పెడుతున్నా అంతే, ఇంకా మిగతాదంతా మా హస్బెండే చేసారు. ఇంకా మా పిల్లలైతే మేము ఎందులోకి ఇన్వాల్వ్ అయితే కంపల్సరీ వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా ఎవరున్నా లేకపోయినా మా మనసు మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ కింద చూస్తారు కదా, వాళ్ళ డాడీ ఏదైతే సర్జరీ పెట్టిండో మొత్తం పీకేసింది అలాగని, మేము కూడా అసలు అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడనైతే ఏమన్నా అంటే మళ్ళీ ఏడుపులు పెడబొబ్బులు ఇవన్నీ ఉంటాయని, ఇంకా బర్త్డే రోజు కూడా సరే ఎందుకు అనాలి అన్నట్టు సైలెంట్ కూకున్నాను అనమాట. ఇంకా మా ఆయన కూడా ఇంకా చూడండి, ఇంకా మా అశ్విక్ కూడా పైకెక్కి ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే, వా మా అశ్విక్ అయితే ఇలాంటివి సెలబ్రేషన్స్ అన్నా ఇలాంటివి డెకరేట్ చేయడం అన్నా చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే వాడికి బెలూన్ అంటే పిచ్చి. సో బెలూన్ ఉంటే చాలు వాడికి, ఇంకేమీ అవసరం లేదు. ఇంకా చూడండి, ఇంకా మామూలుగానైతే కొంచెం రొటీన్ రొటీన్గా చేస్తూ ఉన్నాం. సో చేసినంత వరకు అయినా నీట్గా పెట్టాలి కాబట్టి కొంచెం నీట్గా చేసుకోవాలి కాబట్టి ఇక సరేలే అన్నట్టు అయితే చేస్తున్నాం. ఇక బెలూన్స్ తీయగానే మా అశ్విక్ మా మనస్వి ముఖాలైతే మొత్తం చేంజ్ అయినాయి అనమాట. మా ఇద్దరికి బెలూన్స్ అంటే చాలా చాలా ఇష్టం, ఇంకా మా అశ్విక్కి మా మనస్విక్కి. ఇంకా సరేలే, ఇంక ఎట్టుకోడక మనము కొంచెం చిన్నగా చేసుకున్నా మంచిగా ముద్దు ముద్దుగా స్వీట్ స్వీట్గా చేసుకోవాలి కాబట్టి ఇంక ఇక్కడనైతే మా హస్బెండ్ తెగ కష్టపడిపోతున్నాడు. ఇంకా తనకు హెల్ప్ చేయాలని నేను అనుకుంటున్నా, కాకపోతే ఏదో ఒక పని అయితే పెండింగ్ పడుతుంది. ఇంక ఇక్కడ చూడండి, మా మనస్వి అయితే బెలూన్స్ ఉంటే తన యాక్షన్సే వేరు వేరు ఉంటాయి అన్నమాట. ఏ చిన్న చిన్న వీటికి కూడా మంచి మంచి రియాక్షన్స్ ఇస్తుంటుంది. ఒక్కొక్కసారి కొన్ని కొన్ని అయితే అసలు చెప్పొద్దు, ఈ మధ్యకాలంలో ఇంక ఎక్కువైపోయినాయి మా మనస్వివి. అసలుకి ఏంటి అంటే తను ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవ్వరు అడ్డు రావద్దు ఆమెకి. ఆమె ఏదైనా చెయ్యాలనుకుంటే అది ఆమెనే చెయ్యాలి, మళ్ళీ అందులో ఎవ్వరు ఇన్వాల్వ్ కావద్దు అన్నమాట. అట్లా ఎక్కువగా తను ఎక్కువ అందరు ఫోకస్ అంతా తన మీద ఉండాలని చూస్తుంది. ఇంక ఎటకేలకైతే మా ఆయనకైతే హెల్ప్ చేయడానికి నేనైతే వచ్చేసాను అన్నమాట. ఇంకా సరేలే, ఇంకా ఏది చేసినా అందరం కలిసే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇద్దరం కష్టపడైతే ఇంకా అన్నట్టయితే ఇక్కడ చిట్టి చిట్టి ఫ్యామిలీకి మొత్తం మేమైతే ఇంకా డెకరేషన్కి అయితే స్టార్ట్ చేసినాము. ఇంకా బెలూన్స్ ఊతూ ఉంటే ఇంకొకరు ముద్దడం ఒకరు కట్టడం అయితే చేస్తున్నాం అన్నమాట. సర్లే తొందరగా అయిపోతుంది కదా అన్నట్టు. అసలు కూడా అసలు ఏమైందంటే ఇంకా మా హస్బెండ్ కూడా డ్యూటీకి లేట్ వచ్చారన్నమాట డ్యూటీ నుంచి. సో తను వచ్చిన తర్వాత అప్పుడు ఈ ప్లాన్ అంతా పెట్టుకున్నాము. సో తొందరగా వస్తా అని చెప్పారు, కాకపోతే ఇంకా తెలుసు కదా ఒకరి దగ్గర మనం వర్క్ చేస్తున్నామంటే వాళ్ళు వదిలిన టైంకి మనం రావాలి అని. సర్లే ఇక లేట్ అయితే ఏముంది, ఎట్లయితే ఏముంది, మనం బతికేది సిటీలలోనే కదా, ఏ టైంకైనా ఏవైనా ఓపెన్ ఉంటాయి, ఏ టైంకైనా ఏవైనా అవైలబుల్ ఉంటాయి కదా అన్నట్టు. సర్లే ఇంకా లేట్ అయినా సరే ఇంకా పెండింగ్ పెట్టడం ఎందుకు అన్నట్టు ఇంకా మేమైతే స్టార్ట్ చేసినాం. ఇక్కడ మా బుగ్గలలో రాణి చూడండి, బుగ్గలన్నీ వేసిన వెంటనే బెలూన్స్ అన్నీ ఆడుతూ ఆడుతూ ఉంది. కానీ మా చిన్న గాజియస్కి అయితే ఇలాంటివి అంటే చాలా ఇష్టం, ముద్దు ముద్దుగా ఆడుకుంటుంది అన్నమాట. ఇంకా తను అలా ఆడుకుంటే ఇంకా మా హస్బెండ్ సంతోషం చూడాలి, అసలు ఇక చెప్పలేమన్నమాట, అంత ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఇక్కడనైతే కొంచెం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇచ్చింది ఇంకా మధ్యలోకి వచ్చేసి. చూడండి మా చిట్టి తల్లి. ఇక ఫైనల్గా డెకరేషన్ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత మా బర్త్డే బాయ్ వచ్చేసి ఇలా కూర్చున్నాడు. సో ఇలా ఎందుకు కూర్చున్నాడు అనుకుంటే చూసేయండి, ఇక్కడ మా ఇద్దరు గాజెస్ రెడీ అయిపోయారు. ఇక ఈ
మా ఇద్దరు గాజెస్ అయితే రెడీ అయిపోయారు. ఈ బట్టలు అండి ఇద్దరికి ఇయర్ తెచ్చినవి. ఇంకా అన్నయ్య బర్త్డేకి చెల్లెలు కూడా తెచ్చుకుందన్నమాట. ఎందుకంటే ఏ బర్త్డేకైనా సరే వాళ్ళ బర్త్డేకైనా వీళ్ళ బర్త్డేకైనా ఇద్దరికి బట్టలు వస్తాయి, ఒక్కరికి రావు. ఇంకా మా ఎవరి యూత్ గాజెస్ అయితే ఈ డ్రెస్ అయితే అసలు అనుకోకుండా తీసుకున్నాం. ఇంకా అసలు వేరేది అనుకున్నాం మేము ఏదైనా మోడర్న్గా తీసుకోవాలని, కానీ ఇది చాలా సింపుల్గా చాలా బాగుంది అన్నట్టు ఫ్రాక్ అయితే తీసేసుకున్నాం. ఇంకా కానీ నిజంగా ఎంత క్యూట్ క్యూట్గా ఉందంటే మా పాప అంత క్యూట్ క్యూట్గా ఉంది. ఇంకా మా ఇంటి దగ్గరనే రెడ్డి బ్రదర్స్ కాబట్టి సో రెడ్డి బ్రదర్స్లో తీసుకొచ్చేసిన డ్రెస్ ఈ బట్టలు అయితే నిజంగా ఇక్కడ మా ఇంటి దగ్గరనే రెడ్డి బ్రదర్స్ ఉంటుంది కదా, కాస్ట్ కొంచెం అటు ఇటు అయినా కానీ బట్టలు మాత్రం అదిరిపోదు. ఇంకా చిన్నపిల్లల బట్టలకైతే కళ్ళు చెదిరిపోయేంత లుక్స్ అయితే ఉన్నాయన్నమాట. అందులో నేను వీడియో తీద్దామనుకున్నా కానీ ఇంకా అంత టైం లేకుండే అప్పటికే చాలా అడావిడిగా ఉన్నాం. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోతే ఇక్కడ చూడండి మా మనస్వి ఆమె కేక్ తినడం పనులనే ఉంది. ఇంకా అన్నయ్య బర్త్డే అవన్నీ అయితే ఏమీ లేవు. ఇంకా మన బర్త్డే మన ఇంటి మంచి మంచి సందర్భాలకి ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేటిది మనం కుంకుమ కాబట్టి. సో ఇంకా వచ్చేసి అందరికీ మా పిల్లలకి మా ఆయనకి నేను అందరం కలిసి అయితే కుంకుమ బొట్ట అయితే పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇలాంటి బర్త్డేస్ అంటే కంపల్సరీ మనకైతే మన తెలుగు వాళ్ళకైతే ఏదన్నా మంచి అనేది ఉంది అంటే కంపల్సరీ మనం బొట్టుతోనే స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి. అసలుకి ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే మా హస్బెండ్ ఈ డెకరేట్ సామాన్ తేవంగానే మా మనస్వి క్యాండిల్ ఇరగొట్టింది అనమాట. ఇక అప్పటికి మా ఆయన అట్లా చేసి ఇక్కడ చూడండి మా మనస్వి మొత్తం వాళ్ళ అన్నయ్యనే చూస్తుంది క్లాప్స్ కొట్టుకుంటా అంటే ఆ ఈరోజు ఇది వీడి బర్త్డే నా బర్త్డే అనుకున్నా కదా అని. ఇక్కడనైతే కేక్ కట్ చేయకముందు నుంచే కేక్ అయితే తింటుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ అనమాట. కాకపోతే ఇది బయట పెట్టిన వెంటనే మెల్ట్ అవుతూ ఉంది. ఇంకా మా హస్బెండ్ అందులో కూడా సీరియస్ అవుతున్నారు, తొందరగా కట్ చేయండి లేదంటే మొత్తం కరిగిపోతుంది అని ఆయన కూడా కొంచెం ఫీల్ అవుతూ ఉన్నారు. ఇంకా మా మనస్వి అయితే తినడం పల్లి తప్ప ఎవరిని చూడట్లేదు. ఇది ఎవరి బర్త్డే ఏంటి, సో ఈ బర్త్డేలో నా ప్రయారిటీ ఎంత ఉంది, నేను ఈ కేక్ తినొచ్చా లేదా అని ఏం లేదు. ఎవరి బర్త్డే అయితే నాకేముంది, నాకు ఎవరితో సంబంధం లేదు. నేను నా కేక్ తినడం మాత్రమే ఆమె టార్గెట్ పెట్టుకుంది. ఇంకా సో తింటుంది, దాన్ని కూడా బాగా నచ్చింది. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కేక్ కట్ చేసిన తర్వాత ఇక ఉంటాయి కదా అమ్మ నాన్న ప్రేమలు ఎంత ఉంటాయో మీకు కూడా తెలుసు కదా. సో నిజంగా ఇది వచ్చేసి మా హస్బెండ్కి 4th బర్త్డే, మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నా కన్నయ్య వచ్చేసి 5 ఇయర్స్కి వచ్చేసింది. ఇంకా సో ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ చూడండి మా ఎవరి గాజెస్ అయితే అసలు ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అని అంటే ఇంకా వాళ్ళ డాడీ అయితే మా అశ్విక్కి ఇక చూస్తూ ఉండుంటే ఇక ముద్దుల వర్షం అయితే కురిపించేసింది. ఇంకా ఇక్కడ చూడండి మా మనస్వి కూడా కొంచెంగా ఫీల్ అవుతుంది. డాడ్ అయితే అన్నయ్య కక్షంతా లేచిండు కానీ నాకే లేదన్నట్టు ఫీల్ అయితే పెట్టుకుంది. ఇంకా ఇంకేం చేశాడు, ఇంకా వాళ్ళ డాడీకి అయితే మనస్వి అంటే చాలా చాలా ఇష్టం కాబట్టి అవి ఎట్లా చెప్తా అట్లా వింటాడు మా ఆయన అయితే. ఇక్కడ చూడండి ఇంకా ఫైనల్కి ఇక్కడికి వచ్చేసి అయితే ఇంకా ఆమెకు కూడా కొన్ని అక్షంతలు అయితే పడిపోయినాయి. ఆమె ఇప్పుడు ఒక లాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది చూడండి. ఇంకా ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో మా మనస్వి అయితే పెద్ద కింగ్ అన్నమాట. అసలుకి ఎవరినైనా ఐస్ చేస్తూ ఉంటుంది అలాంటి ఎక్స్ప్రెషన్స్తో మా మనస్వి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ చిన్న కేక్ ముక్క తీసుకొని అసలు నేను కట్ చేసింది అయితే కనే కనిపించలేదు, ఒక మూల నుంచి కట్ చేసాను. మా ఆయన అయితే అంత పెద్ద పీస్ తీసుకున్నాడు. ఇంకా చూడండి మా ముద్దు కన్నయ్యకి నా చిరుచిత్తి తల్లికి ఇంకా కేక్ అయితే పెడుతూ ఉన్నాడంట. ఫైనల్కి వచ్చేసి అయితే ఇంకా చూడండి నిజంగా ఒక పిల్లల బర్త్డే అయితే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. రోజు రోజుకి వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, మనకు కూడా అబ్బాయా నా పిల్లలు పెరుగుతూ ఉన్నారని ఒక ఆనందం. ఇంకా నాకు పెడతా అని చెప్పిండు కానీ ఆయనే తినేసిండు. చూడండి ఎంత మరీ స్వార్థపు. ఇక్కడ కొంచెం ఇంకా మా మనస్వి అయితే ఇంకొంచెం ఎక్కువైపోయింది, ఆమె ఒక రేంజ్లో చేస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ అయితే కొంచెం కేక్ అయితే ఒక బౌల్లో వేసి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా ఆ కూర్చోవడం పక్కన పెడితే చూడండి మొత్తం ఇల్లు మొత్తం కేక్ కోసింది. ఏం పోస్తే ఏముంది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కానీ ఇలాంటి మూమెంట్స్ని అయితే మనం ఎప్పుడు అచ్చేయొద్దు అనమాట. ఇలాంటి మూమెంట్స్ని అన్ని సేవ్ చేసుకొని దాచిపెట్టుకొని పెద్దగా వెనక వాళ్ళకి చూపించడానికి ప్రయత్నించాలి. చూడండి కేక్ అయితే ఆ రేంజ్లో తింటుంది. ఇంకా ఇదే అండి మన వీడియో. ఇక్కడ వచ్చేసి మా ఆయననైతే ఈ షార్ట్ ఉంటుంది కదా సో అది కొట్టాలి అనుకున్నాడు, కాకపోతే అది రాలేదు. దానికోసం చాలా అంటే చాలా కష్టపడి వచ్చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా, మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హాయ్ చెప్పు కనయ్య. హాయ్ బాయ్ బాయ్ అమ్మా, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ బాయ్.